మీరు ఏం చేస్తారు? నేను ఎంప్లాయ్ నేను ఒక వీఆర్ మా 23 మందితో ఆడుకున్నాం. కేసీఆర్ మంచోడు, పర్మనెంట్ చేసిండు, కానీ 4 నెలలే జీతం. 4 నెలలు అవుతుందా? అరే ఎట్లానే మరి, ఎట్లా వెళ్తుంది? ఎట్లా అంటే ఏం చేసాడు, అప్పులు తెచ్చుకొని తినాలి. మీరు ఎందుకు మీ పోరాటం బంద్ చేశారు? వీఆర్ఏ వీఆర్ఓలు గతంలో చేసిండు, పర్మనెంట్ చేసి పెట్టిండు, జీతాలు అయితే ఎత్తలేవు. కేసీఆర్ మంచోడు పర్మనెంట్ చేసిండు, కానీ జీతాలు ఎత్తలేవు. అది కూడా కొట్లాడంగా పర్మనెంట్ చేసినట్టు. 4 నెలలు జీతాలు ఇస్తలేడు. 4 నెలలే జీతాలు అసలు. అరే అంతమందికి టైం కోస్తుండేనా? నేను ఎలా కట్టినా అప్పుడు. ఇప్పుడు మీకు ఒక్కరికి రాలేదా, అందరికీ రాలేదు? 23,000 మందికి రాలే, ఒక్కరికి కాదు. 23,000 మంది మేము. ఏం ఆలోచిస్తారు 23,000 మంది? మరి ఏం ఆలోచిస్తున్నాను, కేసీఆర్ మంచి ఆలోచిస్తాను, మంచిగా చేసిండని. జీతాలు రాకుండా కానీ పర్మనెంట్ చేసిండు, మంచిగా చేసిండు పర్మనెంట్. బాగా జీతాలు అయితే లేవు. జీతాలు అయితే లేవు. ఇప్పుడు పర్మనెంట్ చేసేలా మనకు జీతాలు అయితే రావాలి కదా. అంటే ఎటువైపు తీర్పు మీ మీద డిపెండ్ అయ్యింది కొంత గవర్నమెంట్, 23,000 మంది అంటే. సో మీ బాధలు మీ కుటుంబానికి చెప్తే మీ కుటుంబాలు ఓట్లేసే అవకాశం ఉండదు కదా. ఆయనకి తెలియదా, కేసీఆర్ తెలుసు. తెలుసు. మీరైతే ఒక లాటరీలో అవుతున్నారు కదా. ఒక ఎంప్లాయీనే 23 మంది మేము ఒక్కలం కాదు, అందరిని పర్మనెంట్ చేసిండు, పక్కలు చెప్పిండు, ఈతలు అయితే తెలియదు 4 నెలలే. ఓకే ఓకే సార్. అయితే మీరైతే ఒక లాటరీలు ఉన్నారు, అయితే మీరే పెద్దనా? ఏం మాట్లాడవు. ఏం పని చేస్తారు? కూలి పని అవుతుంది. రోజు దొరుకుతుందానే? దొరుకుతుంది. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 60 ఉంటావు. వస్తుందా పింఛన్? వస్తుందా? వస్తుంది. 2,000 వస్తుంది. 2,000. ఓకే. ఏం చెప్తాను 2,000? ఏ ఇంతకే భోజనానికి, భోజనానికైనా, తాగుడుకి. తాగుడు పెంచింది కదా, రేట్లు అవి కూడా పెంచింది కదా. పెంచండి. ఈసారి గెలిస్తే ఇంకొక 50-60 పెరుగుతుంది ఎక్కువ. పింఛన్ ఎక్కిస్తాడు, ఆ వైన్స్ రేట్ పెంచుతాడు, కథం తీసుకొని పోయి అడబెట్టాలి కథం. 2 సార్లు కారు గుర్తు కొట్టేసామా? 2 సార్లు వేసాం. ఇప్పుడు 3వ సారి ఏం ఆలోచిస్తున్నావు, ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నా? దానికి అనిపిస్తుంది. దానికి ఏదో అనిపిస్తుందా? ఎందుకు, రీజన్ ఏంది? ఏం చేసిండు గరీబులకు, ఏం చేయాలి దళితులకు? ఇది బంధు విత్తనం అన్నాడు, ఇది విత్తనం అన్నాడు, అది విత్తనం అన్నాడు, ఏది చేయాలి? ఎవరికి 10 లక్షల రూపాయలు ఎవరికి వెళ్ళా? ఎవరికి? ఎటువైపు అనుకుంటున్నావు మరి ఈసారి, ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు, ఎటువైపు అనుకుంటున్నావు మరి? బీజేపీ. ఎందుకు బీజేపీ? ఎందుకు ఒకసారి గెలిపించాలి అని. ఏం చెప్తుండే ఆయన? ఏం చెప్తుండే ఆయన? కూడా ఏదో చెప్తాడు కదా, అందరు చెప్పినట్టు ఆయన కూడా చెప్తాడు కదా. ఏం చెప్తాడు? అంతే ఇక బీజేపీ పని డిసైడ్ అయినావు నువ్వు. ఇంకెవరు మీరు?